అదే తెలంగాణ వద్దు అంటుండు, తెలంగాణ సెంటిమెంట్ వద్దంటు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొద్దంటుండు, దేశం గురించి మాట్లాడాలి, దేశం ఏమైపోతుందో మాట్లాడాలి అంటుండు. అంటే అస్తిత్వ పునాదిని కదిలించుకొని కేసీఆర్ మళ్ళీ నేను గెలుస్తా అనుకుంటున్నాడు. ఇప్పుడు బేసికల్గా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన గుజరాత్ రాష్ట్రాన్ని పాలించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణ లాంటి ఒక రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి కంటే భిన్నంగా నేను పాలించి భిన్నంగా దోసుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటున్న నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే బీఆర్ఎస్. దానికి ఎవరితో చర్చించారు ఏదో చేశారని నేను అనుకుంటలేదు. అయినా మోనోపోలిగా ఏదో ఒకరోజు ఢిల్లీలో రాజకీయాల్లో మనం ఉండాలి, లాలూ ప్రసాద్ యాదవ్ లెక్క ములాయం సింగ్ లాగా మనం ఏదో గొప్పగా చక్రం తిప్పాలనేది ఆయనకు మొదటి నుంచి 2004 కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వారికి ఒక ఆలోచన, ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కావాలి, ఈ దేశానికి రాష్ట్రపతి కావాలి, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలి. ముఖ్యమంత్రి గారు అంటుంటారు కదా చాలా లొసుగులు ఉన్నాయి మార్చాలి, అది ఇప్పటి ఆలోచన కాదు, అది అది చాలా రోజుల క్రితం మూలం పడినటువంటి ఆలోచన. ఆయన అడుగులన్నీ అదే దిశగా పడుతూ ఉన్నాయి. సో ఐ డోంట్ ఫీల్ దట్ బీఆర్ఎస్ వల్ల పెద్ద ఏదో లాభం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి అని అయితే నేను అనుకోవట్లేదు. 100కి 100% నష్టపోతారు. ఎట్లా మరి ఎట్లా అంత పెద్ద అపార చాణక్యుడు రాజకీయ ఇంకేమో అంటారు కదా ఇప్పుడు వారి గురువు చంద్రబాబు నాయుడు గారు 2014 గెలిచిన తర్వాత ఏ ఏ తప్పులను అయితే 2019 మధ్యలో చేసిండ్రు రాగన్నా, నువ్వు ఇందాక నాకు ఏదో ఆడియోనో వీడియోనో వినిపించినావు కదా, అట్లా చంద్రబాబు నాయుడు యాక్షన్లన్నీ ఒకసారి తీసుకోను. నల్లంగిలు వేసుకోవడాలు, ఢిల్లీకి రైళ్లు వేసుకోవడాలు, ఢిల్లీ కోవడాలు, ఢిల్లీలో ధర్నాలు పెట్టడాలు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాని తెప్పించుకొని ప్రచారాలు చేసుకోవడాలు, ఇవన్నీ చంద్రబాబు చేసిండు కదండి. ఆ చంద్రుడిని అడుగుజాడలలో ఈ చంద్రుడు నడుస్తున్నాడు, గురువు అడుగుజాడలలో శిష్యుడు పోతున్నాడు. గురువుకు శృంగభంగమైంది మరి నా పరిస్థితి ఏందనేటువంటి ఆలోచన నేను వస్తలేదు. నేను గురువు కంటే తెలియకలోని గురువుని కొట్టేసి నేను ఇంకా బాగబోదామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు అన్న పెద్ద మనుషులు ఒక మాట చెప్తారు. అధికారం వచ్చిన తర్వాత కళ్ళకు పొరలు వస్తాయని ఆ పొరల ముందు ఏం కనబడేది. చంద్రబాబు నాయుడు ఏంది, ఈ దేశానికి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని చేసినోడు, హైటెక్ సిల్ కట్టినోడు, బిల్ గేట్స్ పక్కన కూర్చున్నాడు, ఏమైంది 2014 నుంచి 2019 మధ్యలో వారు తీసుకున్నటువంటి రాజకీయ వ్యూహాలు బెడిసి కొడితే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాడీ ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఆ పరిస్థితి చంద్రశేఖరరావు గారికి వస్తుంది అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వస్తలేదంటే, అధికారంలో ఉన్నప్పుడు పక్కనున్న పేపర్లు, పక్కనున్న పేపర్ల యాజమాన్యాలు, టీవీ ఛానల్ యాజమాన్యాలు చెప్తాయి, తానా అంటే తందానా, సార్ నువ్వు ఇంద్రుని, నువ్వు చంద్రుని, అసలు ఎట్ట కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి 2019 ఎన్నికల ఫలితాలు సర్వే రిపోర్ట్లు ఏమిచ్చినాయంటే, వారికి అనుంగు మిత్రులు అనుకున్నటువంటి టీవీలు పేపర్లలో 123 మనం గెలుస్తున్నాం సార్, డోంట్ వరీ అని ఇచ్చారు. మీద 100 పోయింది, ఆ ఉత్తి 23 గెలిచారు. ఇక ఇది లెక్క. అంటే అధికారం ఉన్నప్పుడు ఆ వాతావరణము, ఆ మబ్బు, పైసలు ఉన్నప్పుడు అధికారులు కొట్టే డబ్బా, భజన, ఇంటెలిజెన్స్లు చెప్పే మాటలు ఏమీ చెవులకు ఎక్కాయి వాళ్ళకి. సో అంతా తాను చెప్పింది, తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ అన్నట్టు పోతూ ఉంటారు. ఫలితం వచ్చిన తర్వాత అనుభవిస్తూ ఉంటారు. సో మీకు ఏమనిపిస్తుంది అంటే, మీరు కూడా టీఆర్ఎస్లో కలిసి పనిచేశారు కదా తెలంగాణ అన్న, చంద్రశేఖరరావు గారు తొందరపడ్డారు, తెలంగాణ అస్తిత్వాన్ని కొట్టాడారు కదా, తెలంగాణ అస్తిత్వాన్ని పోగొట్టడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ని మీరు ఏదో పక్కకు పెట్టి ఏదో జరుగుతుంది చేస్తా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్కడెక్కడ కూడా మీరు సక్సెడ్ కారేమో అనేది నా ఆలోచన. కానీ ఇదే చంద్రబాబు నాయుడుతో బీజేపీ పొత్తుకు రెడీ అవుతుందట? ఐ డోంట్ థింక్ సో అన్న, అది కేంద్ర పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. నేను చాలా చిన్న కార్యకర్తను, ఐ డోంట్ థింక్ తెలంగాణ కార్యకర్త దాన్ని జీర్ణించుకోగలుగుతాడా? ఐ డోంట్ థింక్ సో అన్న, అట్లా జరుగుతుందని నేను అనుకోను. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కూడా నేను అనుకోను, బట్ హైకమాండ్ తీసుకునే నిర్ణయం అల్టిమేట్గా ఫైనల్. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అంతవరకు నాకు సమాచారం లేదు, బట్ మీడియాలో కొన్ని వార్తలు అయితే ఈ మధ్యలో స్పెక్యులేట్ అవుతున్నటువంటి మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ అంత పొత్తులు పెట్టుకోవాలనేది ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక మాటనైతే వినబడతా ఉంది, బట్ ఐ డోంట్ థింక్ బీయింగ్ ఏ తెలంగాణ ఉద్యమకారునిగా అది తెలంగాణలో అది సక్సెస్ అవుతుందని నేను అనుకోవచ్చు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏమైనా పైసలు ఇచ్చి పనులు చేసుకుంటామని ఎవరన్నా అనుకుంటే అది మూర్ఖత్వం. అట్లాంటిది అట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ సభ పెట్టి బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తారా అన్న? అట్లా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతాయి. బతిలాడుకోవడాలు, పైసలు ఇచ్చుకోవడాలు, మేనేజ్ చేసుకోవడాలు ఏం జరుగుతలేవు కాబట్టే చూసినావా, నేను మోడీ గారితో కొట్లాడుతున్నాను కాబట్టి నా బిడ్డను అరెస్ట్ చేసిరని రేపు ఒక ఎలిబీని సృష్టించుకొని ఒక బహానా అని చెప్పుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తాను. సో లేదంటే ఆధారాలు ఏమైనా దొరకట్లేదా? ఆధారాలు దొరకకుండా ఎట్లుంటుందన్న? సెల్ ఫోన్ డిస్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎవిడెన్స్. పైసల ట్రాన్సాక్షన్ సంబంధించి ఎందుకు దొరకదు? స్పష్టంగా మీరు ఈడీ చేసినటువంటి ఛార్జ్షీట్లో కేటగారికల్గా సౌత్ గ్రూప్ ఎంత డబ్బును ఫ్లోట్ చేసింది, సౌత్ గ్రూప్ వచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఏంది కేటగారికల్గా రాసిర్రు. అది 13,000 పేజీలే ఉండడం వల్ల మీరు కవిత విషయంలో ఏమైనా అన్న వస్తుందన్న? సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు ఇంకా చాలా వస్తాయి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది, మీరు మేము ఆలోచించిన కోణంలోనే జరుగుతుందని ఆశపడతామన్న.
ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా, మీకేమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే? అంటే కేసీఆర్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుండా అనిపిస్తుందా? తెలంగాణ అన్న పదమే కదా కేసీఆర్ బలం, ఆ పేరుతోనే 14లో సెంటిమెంట్ని అద్భుతంగా పండించగలిగిండు, 18లో అగో చంద్రబాబు నాయుడు వస్తున్న మన తెలంగాణ మీద కానీ అదే తెలంగాణ సెంటిమెంట్ని అద్భుతంగా వాడుకొని గెలవగలిగిండు.